गाड़ी किधर लगी है? और साइड बाय हेलो साइड ये हटाना पड़ेगा भाई, हटाना पुश कर देना साइड जाना बात तो ना और साइड दूर 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 में ले रहा है आगे से लो कर कर लेना इधर शिव नहीं ये ఊరుకుంటానండి सी మనుషుల్ని విడగొట్టడం చాలా తేలిక మనుషుల్ని విడగొట్టడం చాలా తేలిక కలిపించడం కానీ కష్టం ఒకటి నాశనం చేయటం ఒక ఇంటిగ్రేటింగ్ దెబ్బకొట్టడం ఇవన్నీ మీ అందరూ ఏంటంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఆదర్శపూర్వకంగా ఉన్నాను అది నేను కోరుకుంటున్నాను ఎవరి పొలిటికల్ వ్యక్తిగత కోపాలు కానీ వ్యక్తిగత విసుగులు కానీ అవన్నీ ఏ ఏ పరిశ్రమ అయితే ఏదైతే ఏ ప్లాట్ఫామ్ అయితే మనకు అందం పెడుతుందో దాని మీద మనం దాన్ని కించపరచకూడదు నేను కోరుకుంటున్నాను అదేం లేదు ఇదేనంటే పంతాలు పట్టింపులు ఉంటాయి కదా ప్రతి చోట మనకి అన్ని పైకి చెప్తూనే రకరకాల వార్తలు దీనిలో దీనిలో డబ్బులు కూడా ఇచ్చారని చెప్పేసి 10,000 నుంచి 25,000 నాకు నిజంగా తెలియదు నాకు చాలా పెద్ద పనులు వేరే ఉన్నాయి ఇంకో ఇంకో చిన్న విషయం సార్ దీనిలో దీనిలో రాజకీయ పార్టీ ప్రమేయం గురించి ఏం మాట్లాడతారు నాతో సహా వి ఆల్ హావ్ డిఫరెంట్ పొలిటికల్ అంటే ప్రత్యేక పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి సాధారణంగా కాదు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి నాకు ప్రకాష్ రాజ్ దగ్గర గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది నాకు ప్రకాష్ రాజ్ గారు నేను ఫ్రెండ్ ఏం కాదు కాబట్టి ఏంటంటే ఆయన సుస్వాగతం నుంచి బాగా నాకు ఇష్టమైన ఎందుకంటే ఆయన నటన కౌశలం కానీ లేదంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను బీజేపీకి మా నేను మద్దతు ఇస్తున్నప్పుడు ఆయన ఆయనకి ఇష్టం ఉంటుంది నాకు తెలుసు దానివల్ల మేము యాక్ట్ చేయడం మానేయం కదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే ఎవరి రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి నేను ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఆయన దిగ్గజాలతో చాలా బలంగా డిబేట్ జరిపిన వ్యక్తి జాతీయ స్థాయిలో అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఏం కోరుకుంటాం సరే అందరూ ఆయన దారి మేము చేస్తాం లేదు ఇంటికి ఎవరిని వస్తారండి అందరూ అది ఒక సదాపూర్తిగా ఉండాలి కానీ బీజేపీ సీరియస్గా ఏదో భక్తులు కదా నాగబాబు గారు కుటుంబాన్ని మాట్లాడారు అని అన్నయ్య మీద అన్నటువంటి అంటే నాకు తెలియదు కానీ నేను చూడలేదు కానీ ఒకటేనంటే అందరూ కూడా కొంత నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎందుకంటే ఒకళ్ళు స్టార్ట్ చేసి ఇంకొకళ్ళు ఇంకొకరు స్టార్ట్ చేసేట్లాగా సార్ మా ఇంట్లో మాట్లాడిన తెలియదు కానీ ఎవరైనా సరే నియంత్రణ పాటించాలి ఎందుకంటే కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు ఇలాంటి మహామహులు విశ్వనాథ్ గారు లాంటి మహామహులు ఇలాంటి మహామహులు ఉన్న గౌరవం తీసుకుని దయచేసి దాన్ని మనం గౌరవంగా కాపాడుతుంది అట్లీస్ట్ ఈ జనరేషన్ గౌరవం కాపాడుకుంటే భవిష్యత్తుకి అన్నం ఉంటుంది